हेलो हाय फ्रेंड्स, वेलकम टू माय चैनल एंड ई रोज़ इंस्टेंट मामिकाय पचड़ी चेसि चूपिंचबोतुन्नानु। अप्पुडुकप्पुडे इला चेसुकोनि तिनोच्चु, वेड़ अन्नं लेसुकोनि तिंटे चाला सूपर अंड टेस्टीगा उंटदि। मुंदुगा अयिते मूडु मामिडिकायल्नि शुभ्रंगा कडिगि इला तीसुकोंडि अंड पैन पोट्ट अंता कूडा इला तीसेयंडि। मोत्तं अंता कूडा इला अन्नि मनं एन्नि अयिते तीसुकुन्नामो अन्नि मूडु कायल्नि इला पोट्टु लेकुंडा तीसेसुकोवालि। इला कंप्लीट पोट्टु तीसेयाली मोत्तम अंता कूडा। इला अंता पोट्टु तीसेसुकोंडी। इला लोपल उन्ना मामिडिकाय पीस उंटदि कदा लोपल, अदि तीसेसि जीडी मात्रमे तीसेयाली आ पीस ने अंता। इला मुक्कल मुक्कल गा कट चेयंडी, ओक बॉक्स लो सर्व चेसुकोंडी। चेसुकुन्न तर्वात ओक एल्लिगड्ड तीसुकोवाली ओकटि। इला अंता पोट्टु लेकुंडा तीयंडि, पक्का ఒకటి వేయాలండి। ఇదైతే స్కిప్ కాకండి, కంపల్సరీ వేయాలి, మర్చిపోకుండా గుర్తుపెట్టుకొని వేయండి। అండ్ ఇప్పుడు ఒల్చుకున్నాం కదంతా మిక్సీ జార్ తీసుకొని మిక్సీలో మనం కట్ చేసి పొని పెట్టుకున్న మామికాయ ముక్కలనంతా ఇలా వేయండి। సో ఇలా కట్ చేసుకోవడం వల్ల తొందరగా గ్రైండ్ అవుతాయి। అండ్ వెల్లి వెల్లిగడ్డ నేసాను, మిక్సీ జార్లో ఇప్పుడు కొద్దిగా మిక్సీ పట్టాక కాస్త గ్రైండ్ అయిన తర్వాత 50 గ్రామ్స్ కారం పొడిని తీసుకున్నాను నేను మూడు మామిడికాయలకి। ఒకసారి చూపిస్తాను చూడండి। తర్వాత కొద్దిగా salt ని యాడ్ చేశాను, జీలకర్ర కూడా ఇందులోనే వేయానండి, నేను ఇందులో యాడ్ చేయలేకపోయాను। జీలకర్ర వేసుకోవాలి, మెయిన్ ఇంపార్టెంట్ ఇందులో। అండ్ ఇప్పుడు మొత్తం ఇలా గ్రైండ్ చేసుకున్నాం కదా, ఉప్పు కారం జీలకర్ర వెల్లుల్లి వేసి చూడండి ఇలా ఇంకొంచెం సేపు గ్రైండ్ పెట్టండి। ఇప్పుడు మళ్ళీ పోపుకు వెల్లుల్లి ఒక 5 తీసుకోవాలి। ఆయిల్ కొద్దిగా మామిడికాయ పచ్చడిలోకి కొద్దిగా ఆయిల్ ని ఎక్కువ వేయాలి। సో మనకు ఒకవేళ ఆయిల్ తక్కువ పడ్డదంటే తర్వాత హీట్ చేసుకొని కూడా కలుపుకోవచ్చు। అండ్ కొద్దిగా ఎక్కువ వేసుకోండి ఆయిల్। దీంట్లోనే జీలకర్ర వెల్లుల్లి వేసాను, పోపు గింజలు। అండ్ ఇప్పుడు మనం మిక్సీ పట్టుకున్న మామిడికాయ పచ్చడిలో ఈ పోపు మొత్తం అంతా వేసుకోవాలి। ఇంతే అండి, ఎంతో టేస్టీ అయిన ఇన్స్టెంట్ మామిడికాయ పచ్చడి చేసి చూపించాను కదా, పిల్లల నుంచి పెద్దవాళ్ళు కూడా తింటారు। అండ్ ఇప్పుడు ఈ సమ్మర్లో అంటే అలా ముద్దపప్పులోకి వేడి వేడి అన్నంలో ఈ మామిడికాయ పచ్చడి వేసుకొని తింటే ఇంకంతే, ఈ టేస్ట్ని మీరు అసలు మర్చిపోలేరు, చాలా ఇష్టంగా తింటారు అండ్ ఎవరికైనా నచ్చుతుంది। ఇది మీ ఇంట్లో తప్పకుండా ట్రై చేసి కామెంట్ సెక్షన్లో నాకు కామెంట్ చేయండి ఫ్రెండ్స్। అండ్ మీకు ఏ వంట కావాలో కామెంట్ సెక్షన్లో నాకు కామెంట్ చేయండి, అదే రెసిపీ చేసి చూపిస్తాను మీకు। అండ్ నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ మై ఛానల్, మీ సపోర్ట్ ఉంటేనే మరిన్ని వెరైటీస్ వంటకాలు మీ ముందుకు తీసుకొస్తాను। ఓకే ఫ్రెండ్స్, మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం, బాయ్ బాయ్।